ఆంధ్రా నుంచి వచ్చారు మీరు, ఇక్కడ సెటిలర్స్ అంటారు అవునా? అంటే ఫాదరు తెలంగాణ, సంగారెడ్డికి 15 కిలోమీటర్ల దగ్గర ఉన్నటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అని ఇంద్రకరణ్ అని, అది విలేజ్ మా ఫాదర్ది. మదర్ది విజయవాడ. ఓకే, మదర్ది విజయవాడ. మదరు అక్కడ నుంచి చదువుకున్న తర్వాత ఆమె ఉద్యోగరీత్యా ఈ మా ఫాదర్ విలేజ్కి రావడము, వచ్చిన తర్వాత మా ఫాదరు ఆమెను మ్యారేజ్ చేసుకోవడము, వాళ్ళిద్దరి కలయికలనే నేను అట్లా అనుకుంటుంది. అది అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. అది అమ్మ నాన్న పేరు ఏం సార్? ఫాదర్ పేరు జగ్గారెడ్డి. జగ్గారెడ్డి, జగ్గారెడ్డి మా ఫాదర్ పేరు. మీ పేరు? మదర్ పేరు నాది అలియాస్. అయితే అలియాస్ అంతే. మదర్ పేరు జమాయమ్మ. జమాయమ్మ లవ్ మ్యారేజ్ సార్ వాళ్ళు? లవ్ మ్యారేజ్ వాళ్ళు కాదు ఆ రోజులల్లో. అంటే మా మదరు ఫాదరుకి మా మిస్సెస్ రెండో భార్య, మా అమ్మ రెండో భార్య మా ఫాదర్కి. ఎలా ఎలా జరిగింది అంటే, మేడము అమ్మగారు ఏం ఉద్యోగం చేస్తారు? ఏఎన్ఎం పోస్టింగ్ జరిగింది అక్కడ. విజయవాడ నుంచి ఇక్కడ సంగారెడ్డి, సంగారెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె ఇక్కడ జాబ్ వచ్చింది ఆ ఊర్లో. అక్కడికి వచ్చిన తర్వాత మరి సరే ఆయన మ్యారేజ్ ఆ టైంలో ఆయన ఎందుకు చేసుకోవాలనిపించింది, ఎందుకంటే ఆమె మ్యారేజ్ చేసుకోవడం, ఇక రెండో భార్య కొడుకుగా నేను పుట్టడము. ఒకరే కొడుకు మీరు? నేను ఒక్కనే కొడుకుని. నాన్నగారు అంతా బాగా కలిసిమెలిసి ఉండేవారు అంతా కూడా? మా ఫాదరు నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఫాదర్ చనిపోయాడు. ఓకే. మా ఫాదర్ నేను ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయాడు. అప్పటి వరకు కలిసి ఉండేవాళ్ళము. మా ఫాదర్ ఎప్పుడు అది చనిపోయాడు అప్పుడు ఇద్దరు భార్యలు కాబట్టి న్యాచురల్గా అది వ్యవస్థల కుదరదు కాబట్టి అప్పుడు పరిస్థితుల్లో అనుకూలించాక మా మదర్ షిఫ్ట్ అయిపోయింది అక్కడ నుంచి. మీ పెద్దమ్మ పిల్లలు ఏం చేశారు సార్? వాళ్ళు ఎంతమంది సంతానం? వాళ్ళకి ఇద్దరు, ఆమెకు వాళ్ళ మా ఫాదర్ మొదటి భార్యకి ఇద్దరు పిల్లలు, మేము ఇద్దరం అనుకోండి. మీరు ఇద్దరా సార్? నేను మా సిస్టర్ అనుకోండి. అట్లా ఓకే. చెల్లెలు అంటే వాళ్ళు మగపిల్లలా సార్? ఒక ఆడమే ఒక. ఓకే. ఆమెకు ఒక బాబు పాప, ఒక మీకు ఒక బాబు పాప. వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? వాళ్ళు ఒక అతను జాబ్ చేస్తున్నాడు, ఆమె మ్యారీడ్ అనుకోండి, పెళ్ళి అయిపోయింది. మీకన్నా పెద్దవాళ్ళు ఇద్దరు? పెద్దవాళ్ళు. ఓకే. మీ సిస్టర్ ఏం చేస్తారు? మ్యారేజ్ చేసిస్తాము. మ్యారేజ్ చేసిస్తాము. మీ బావగారు ఏం చేస్తారు సార్? అతను అగ్రికల్చర్ చేసుకుంటున్నాను. అగ్రికల్చర్ మంచి పొలిటీషియన్ రాజకీయ పలుకుంది బాగా. అంటే అప్పటికి ఇంకా స్టార్టింగ్ స్టేజ్ అది. అది ఇంకా ఎదగలే అప్పటికి. నేను ఇంకా అప్పటికి అది ఎప్పుడంటే 80లు అనుకోండి, ఇంకా అప్పటికి నా మూమెంట్ స్టార్ట్ కాలే. నాన్నగారు ఏం చేసేవారు? యాక్చువల్గా ఫాదర్ నాన్నగారు యాక్టివిటీస్ అంటే ఊర్లో పెద్దరికం చేసేవాడు. కొద్దిగా జనసంగ్ అంటే జయప్రకాష్ నారాయణ ఆ టైంలో వాళ్ళ కొద్దిగా ఆ భావాలతోటి పనిచేసేవాళ్ళు, సర్వీస్ ఇచ్చేవాళ్ళు. పేరు కూడా అంటే జగ్గారెడ్డి అనే పేరు అదే యాక్చువల్గా. అంటే ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఒక సర్వీస్ పరంగా ఒక మంచి డైనమిక్గా ఒక పేరు తెచ్చుకోవడము, డబ్బులు ఖర్చు పెట్టడము, పబ్లిక్ సర్వీస్ ఇవ్వడము. భూమి ఉన్నది అప్పుడు వాళ్ళకి, మంచి ల్యాండ్ ఉన్నది వాళ్ళకి. ఎన్ని ఎకరాలు ఉంటుంది? బహుశా అని అనుకుంటే అప్పుడు వాళ్ళకి ఒక 100 ఏకర్స్ ఉండనొచ్చు. ఇక ఆ రోజులలో ఏముందండి, ఇచ్చారేమన్నా? మళ్ళీ నాన్న చనిపోయిన తర్వాత మీ పెద్దమ్మ వాళ్ళు నాకు ఇవ్వలేదు. నాకు ఇవ్వలేదు. మీకు ఇవ్వలేదు? ఇవ్వలేదు. మళ్ళీ మీ కుటుంబ జీవనం ఎట్లా? మా మదర్ జాబ్ కాబట్టి మదర్ జాబ్ మీదనే బతికినాం అందరం. అంతే. ఎంత జాబ్ అయినా కూడా చిన్న జీవితం. ఇక అంతే, ఇక చిన్న జీవితం. ఆ రోజులలో అంటే నా ఊన్న కాడ ఆ రోజులలో జీతాలు అంటే కూడా 6 మంత్స్ 8 మంత్స్కి వచ్చేటి ఆ రోజులలో కూడా. అప్పుడు శాలరీస్ కూడా మంత్లీకి వచ్చేటి కావు. ఇక అది కష్టమైన జీవితమే గడిపినాం. నాన్నగారు చనిపోయిన తర్వాత మీరు సంగారెడ్డిలోనే ఉన్నారా, విజయవాడ వెళ్ళిపోయారా? సంగారెడ్డి. ఇక మేము సంగారెడ్డి షిఫ్ట్ అయిపోయినాం. అమ్మగారు కూడా షిఫ్ట్ అయిపోయారు. ఇంకా మా ఫాదర్ ఫ్రెండ్స్ అందరూ మా మదర్ని రిసీవ్ చేసుకుంటే, మా ఫాదర్ ఫ్రెండ్స్ అందరికీ మా మదర్ గురించి తెలుసు. ఇక వాళ్ళందరూ అక్కడ వెళ్ళి అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు వేరు చేసిన తర్వాత వీళ్ళు ఫ్రెండ్స్ అందరు ఇక్కడ
సంగారెడ్డిలోనే ఒక ఇల్లు చూసి వాళ్ళే అక్కడ మమ్మల్ని పెట్టి అక్కడ నుంచి మా మదర్కి చూసుకుంటూ పోయినాం. పెద్దలు ఏం చెప్పలేదు, ఆమెకు కూడా హక్కు ఉంది కదా, ఆమెను కూడా చేసుకున్నాడు పెళ్ళి, ఆస్తులు ఇవ్వాలి అని చెప్పలేదు. ఆ రోజులల్లో అది కష్టం, ఆ రోజుల్లో ఎవరు చెప్తే ఎవరు వినేటోళ్ళు కూడా కాదు. అంతే అది 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 ఇక నా పుట్టుక ఒక టైప్ అనుకోండి, అది ఇక ఇబ్బందికరంగానే నడిచింది మాకు. చిన్నతనంలో బాగానే ఇబ్బందులు పడ్డారు మీరు, అంటే తండ్రి చిన్న వయసులో తండ్రి లేక చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం. ఎందుకంటే ఎదిగే వయసులో తండ్రి అనేది లేకపోతే చాలా కష్టంగా కూడా. ఫాదర్ సపోర్ట్, ఫాదర్ ఫాదర్ పేరుంది, ఫాదర్ ఆస్తులు లేవు మాకు. ఫాదర్ పేరు మాత్రమే ఉంది, పేరు మాత్రమే ఉంది. టోటల్ మదర్ కష్టమే అంత. బాగా కష్టపడ్డారు వాడు పాపం. మా మదర్ కష్టంతో ఒక స్టేజ్కి వచ్చిందంత. అంతే బాగా కష్టం, అదొకటే మాకు ఆధారం. ఆమె జీతమే మాకు ఆధారం ఉండే. అంతేనండి. అమ్మగారు ఉన్నారు ఇప్పుడు? 2003లో చనిపోయింది. ఏమైంది అమ్మకు? యాక్చువల్గా మదర్కి షుగర్ ఉండే ఆ రోజులలో కొద్దిగా 2003కి ఇంకా మాకు కూడా బాగా టెన్షన్, బాగా స్ట్రగుల్లలో ఉంటే ఇబ్బందులలో ఉంటే ఆ టైంలో ఇక ఆమె సరిగా అప్పటికి మెడిసిన్స్ అది ఏదో అందక కేర్ చూసుకోకపోవడం దానివల్ల కొద్దిగా ఎఫెక్ట్ ఇచ్చి చనిపోయింది. మీరు మీ విద్యాభ్యాసం అంతా ప్రాథమిక విద్య అంతా ఎక్కడ జరిగింది సార్? సంగారెడ్డి మొత్తం. మొత్తం టోటల్ సంగారెడ్డి ఉన్నత విద్య. ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ దగ్గర చదివానండి. ఎందుకు మళ్ళీ ఉన్నత విద్యకు వెళ్ళలేదా? ఇక చదువు కంటే ఎక్కువ పాలిటిక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఏముంటుంది అంటే ఫాదర్స్ సపోర్టు లేకపోతే వాళ్ళకు ఎక్కువ శాతము సపోర్ట్ ఉంటుంది పేరెంట్స్ది. నాకేముండంటే యాక్చువల్గా మదర్ కష్టమే కాబట్టి కేవలం మేము బతకడానికే ఉపయోగపడుతుండేది. ఇక ఎందుకో కొద్దిగా కసిగానే అంటే అంటే అప్పుడున్న పరిస్థితులలో వెళ్ళి వ్యవస్థలో కొద్దిగా కొద్దిగా నాకు ఇబ్బంది రావడము చేయడం ఆ ఏజ్లో కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ చూసే నేను పొలిటికల్ అంటే నాకు ఒక కసిగా పెరిగిన ఆ కసిలోనే పాలిటిక్స్ అంతే, వేరేదేం లేదు. మళ్ళీ చదువు మీద పెద్ద కాదు ఇంట్రెస్ట్. చదువు ఆ కసి చదువు మీద ఎందుకు చూపించలేకపోయారు? అంటే జనరల్గా ఏముంటుందంటే ఇంట్లో అన్ని వసతులు ఉండి చదువుకొని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనేమో పాలిటిక్స్లోకి వస్తారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే చదువుకొని జాబ్కి వెళ్ళిపోతారు. నేను జాబ్ కోణంలో లేకుంటే కాబట్టి ఇక చదువులనే కొట్టాల. ఇప్పుడు నాది నేను కష్టపడితేనే ఎదగాలి. ఇప్పుడు నాకు ఎవరో బ్యాక్గ్రౌండ్ ఫాదర్ అంటే బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటేనేమో ఎట్లానా మంచిగా చదువుకొని తర్వాత పాలిటిక్స్ ఉన్న ఒక 25 సంవత్సరాలకు 30 సంవత్సరాలు పాలిటిక్స్లోకి వచ్చి అట్లా చేసే అవకాశం చాలామందికి ఉంటుంది. ఏది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పాలిటిక్స్ ఉన్న వాళ్ళకు ఇప్పుడు మా సుంటోళ్ళకు మేమే కష్టపడి ఎదగాలి పాలిటిక్స్లో అనుకున్నవానికి ఇటు చదవలేము. చదివి ఎదగాలంటే లాంగ్ టైం పడుతుంది. ఎందుకో చిన్న ఉన్నప్పటి నుంచే మైండ్లో అది అట్లా ఆ రకమైన పాలిటిక్స్ దిక్క మైండ్ డైవర్ట్ అయిపోయింది. అందుకే ఇక చదువుకొని జాబ్ చేసుకుందామని ఆలోచన కంటే చిన్న కుటుంబం ప్రతి ఒక్కరి మూమెంట్లో వెళ్ళిపోయి అందరికీ ఒక కార్యకర్తగా పనిచేస్తూ అంచెలంచెలు ఎదగాలనే దాని మీదనే బాగా పనిచేస్తూ ఉంటాను. టెన్త్ క్లాస్ ఫస్ట్ టైం పాస్ అయ్యారా? టెన్త్ క్లాస్ ఫస్ట్ టైమే పాస్ అయినా. అప్పట్లో ఫస్ట్ క్లాస్ వచ్చిందా? బాగా లేదు, చదువు మీద ఇంట్రెస్ట్ లేదు కదా. థర్డ్ క్లాస్లో పాస్? థర్డ్ క్లాస్లో పాస్ అయినా. మళ్ళీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా? ఇంటర్మీడియట్ పాస్ కాలే. ఏమి ఏ గ్రూప్ చదివారు ఇంటర్మీడియట్లో? ఇంటర్మీడియట్ హెచ్ఈసీ అది. హెచ్ఈసీ అదైతే ఈజీగా ఉంటుందనే. చదివేటోని కాదు, ఫ్యాక్ట్ చెప్పాలంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. కాలేజీలో కూడా ఇక పాలిటిక్స్ కోసమే కాలేజ్ అన్నట్టుగా. హెచ్ఈసీ అంటే దాంట్లో సీక్స్ ఉంటుంది కాబట్టి ఇక పాలిటిక్స్ పౌరశాస్త్రం అదంతా ఉంటుంది. సర్వీస్ అట్లా కూడా అవే ఆ ధర్నాలు ఆ కార్యక్రమాలు. పాలిటిక్స్ స్టూడెంట్స్ ఇష్యూలు తీసుకొని ధర్నాలు చేయడము, ప్రిన్సిపాల్స్ నిలదీయడము ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంటాయి. అందువల్ల స్టూడెంట్ యూనియన్లో పనిచేశారు ఇంటర్మీడియట్లో మీరు? నేను స్టూడెంట్స్ యూనియన్లో పనిచేసిన. ఏ యూనియన్లో ఉన్నారు? అప్పుడు నేను ఏబీవీపీ ఆర్గనైజర్గా ఉంటే. ఓకే. ఏబీపీ ఆర్గనైజర్గా ఉంటే నేను బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుబంధం అనుబంధంగా ఏబీపీ ఆర్గనైజర్గా ఉంటే అక్కడ నేను స్టూడెంట్స్ ఎలక్షన్లో కూడా ఒకసారి సెక్రటరీగా గెలిచిన. అక్కడి నుంచే స్టార్ట్ అయింది అనుకోండి ఇక పాలిటిక్స్. సెక్రటరీగా కూడా గెలిచారు. అప్పట్లోనే మీరు అన్ని విజయాలు సాధించారు. ఎలా ఉండదు అప్పట్లో స్టూడెంట్ మీకు ఆపోజిట్ ఎవరు? అప్పటికి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అప్పటికి ఎక్కువ నక్సలైట్ ఆర్గనైజేషన్స్ పీడిఎస్యు ఆర్ఎస్యు ఈ ఆర్గనైజేషన్స్ స్ట్రాంగ్ ఉంటుండే. వాళ్ళని బెదిరించలేదు వచ్చే ఆ రోజులలో అవే కదా. అప్పుడు బెదిరించుడు అంతా చాలా టైట్ ఉంటుండే ఆర్గనైజేషన్స్. అంటే పీడిఎస్ వాళ్ళు ఎవరు కూడా బెదిరించలేదా? అంటే ఇక అప్పుడు మేము కూడా అట్లే ఉంటుండేవి.
తప్పుగా పోతే అన్నారు చెప్తాం అది. మేము కూడా ఆ రోజులలో నుంచి స్ట్రాంగ్గానే పనిచేస్తున్నాను. ఓకే ఓకే. ఎంపీ అనేది పాత ఆర్గనైజేషన్ అంతా స్ట్రాంగ్గా పనిచేస్తాను అంత. బాగా క్లాసులు బైకాట్ చేయించేది అన్ని చేస్తుంటారా? బాగా అసలు స్టూడెంట్స్ సమస్యల మీద బైకాట్ చేయించడము, ఇక అనేక కార్యక్రమాలు దీక్షలు చేయడము, ఇలాంటి కార్యక్రమాలు ఇక అక్కడి నుంచే స్టార్ట్ అయింది అనుకోండి. కాలేజీ నుంచే స్టార్ట్ అయింది మూమెంట్ అంతా. కాలేజ్ నుంచి స్టార్ట్ అయింది మూమెంట్. మళ్ళీ ఎందుకు కట్టుకొని పాస్ అయిన వచ్చు కదా ఇంటర్మీడియట్? ఎందుకు అక్కడికే అంటే ఇంటర్మీడియట్ అయిపోయి సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశారు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశారు. పాస్ అయినా ఫస్ట్ ఇయర్ పాస్ అయినా సెకండ్ ఇయర్ ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిపోయినా ఆడికి ఆగిపోయినా.